మోర్తాడ మండలంలోని దొనప గ్రామ పంచాయతీ కార్యాలయంలో మోర్తాడ ఎస్ఐ ముత్యంరాజు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మోర్తాడ్ ఎస్ఐ ముత్యంరాజు మోర్తాడ్ మండలం దోన్పాల్ వడ్యాడ్ గ్రామాలలో వేర్వేరుగా ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్యంరాజు మాట్లాడుతూ గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలను నియంత్రించవచ్చన్నారు. సైబర్ నేరాలపై అవగాహన, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వాడకం తదితర అంశాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. యువత చెడు మార్గాలలో వెళ్లకుండా తల్లిదండ్రులు గురువులు చెప్పిన విధంగా మంచి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వీడీసీ సభ్యులు, ఇరు గ్రామాల పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీసీ కెమెరాలు మూడు రకాలు ఉపయోగించారు అన్నట్టు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎల్ఎన్టీ కెమెరాలు పెట్టించారు అన్నట్టు. ఎల్ఎన్టీ కెమెరాలు అంటే ఏంటంటే గవర్నమెంట్ పెడుతుంది, ఫండింగ్ అంతా గవర్నమెంట్ ఇస్తుంది అన్నారు. హైదరాబాద్ ఇంచు ఇంచు మెయిన్ మెయిన్ రోడ్లు ఇంచు ఇంచు కూడా కవర్ అయిపోతుంది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం దాకంటే ముందు వేరే దేశాలకు వెళ్ళి వచ్చేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి దొంగతనం చేసేసి వెళ్ళిపోతుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని సీసీ కెమెరాలు అయిపోయినాయి కాబట్టి మనం వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, అరెస్ట్ చేయగలుగుతున్నాం, జైలు పంపగలుగుతున్నాం. కానీ వేరే రాష్ట్రాల దొంగలు రావడానికి కూడా ఇప్పుడు మన హైదరాబాద్ రావడానికి భయపడుతుంది. సార్ మేము రాము అన్ని సీసీ కెమెరాలు అయిపోయి మేము వేరే రాష్ట్రం పే చేసుకుంటాం అనే స్థితికి వచ్చేసి ఇంకోదంటే కమ్యూనిటీ కెమెరాలు ఇప్పుడు మన విలేజ్ ఒక యూనిట్గా భావిస్తే ప్రతి ఇంటికి కొన్ని పైసలు అనుకోండి, కొన్ని కుల సంఘాల పైసలు, ఇప్పుడు వీడీసీ పైసలు, కొన్ని చెంద చేసుకొని పెట్టుకోవడం అనుకుంటుంది. ఇవన్నీ పెట్టుకుంటే ఏంటంటే మన విలేజ్ అన్ని కెమెరాలు అయిపోయినాయి అనుకోండి, వేరే విలేజ్ నుంచి దొంగ రావడానికి కూడా భయపడుతుంది. అన్ని నాలుగు రూట్లలో కెమెరాలు నేను పోతే నా బండి నెంబర్ వస్తుందేమో, నా ముఖం వస్తుందేమో అని చెప్పేసి భయపడతాడు. ఇప్పుడు ఈ దొంగ ఇక్కడ నుంచి బాగా దూరంకి రాడు, పక్క ఊరు పక్క మండలం అక్కడికి వెళ్ళి వస్తాడు. హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రంకి వెళ్ళి వస్తాడు, మనం వాడు సీసీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసే కష్టం ఉంటుంది. వీడంటే పక్క ఊరు పక్క మండలం ఎవరో ఒకరు కొడతారు సార్, పలానోడు పలానోడు మాదిరి ఉన్నాడు, పలానోడు కావచ్చు అని చెప్తే మాకు ఎక్కువ వస్తుంది. మా దగ్గర ఇప్పుడు బ్రహ్మస్థం ఉండదు, దొంగతనం అయితే కంఫర్ట్ ఎవరో చేసినా చెప్పలేము. మాకే ఎక్కువ వస్తే దాన్ని లీడ్ చేసుకుంటూ పోతాం. ఇంకోటంటే సైబర్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ గురించి చెప్తా, ఇది ఎక్కడ ఉంటారు హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ లో ఉంటే కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఎక్కడ పోయి వాళ్ళు ఏంటంటే ఒక ఊరు విలేజ్ మొత్తం దొంగలే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్ కలెక్ట్ చేస్తూ ఉంటారు, చేసేసి ఒక ఓ ఎలక్షన్ ఉంటుంది తెలుసా బాబు ఎక్కడ యూత్ ఒక 10 లక్షల కార్ ఏం చేస్తాడు, 2 లక్షలకి అంతా అని చెప్పేసి మిలిటరీ యూనిఫామ్ ఉంటుంది ఆ సార్కు, ఆ కార్ కూడా మంచి కార్ పెడతారు. పెట్టేసరికి నేను హైదరాబాద్లో ఉన్న నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను జమ్మూ కాశ్మీర్ పోతున్నా, కార్ తీసుకుని కూడా నాకు ఇబ్బంది అవుతుంది, 10 లక్షల కార్ 2 లక్షలకి ఆఫర్ చేస్తాను. ఇది ఈ యూత్ ఏం చేస్తారు తక్కువ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసారు కాదు నేను అమ్ముతున్నా విజయకే 10,000 అడ్వాన్స్ పేజో అంటాడు. 10,000 అంటే బాగుంది మరి అడ్వాన్స్ చేద్దామని 10,000 రూపాయలు ఉంటాడు. తర్వాత 3-4 గంటలకు లేక సాయంత్రం పొద్దున ఏదైతే సాయంత్రం అంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు, 10,000 రూపాయలు కానీ ఇంకొక 5,000 రూపాయలు నాకు అర్జెంట్ వస్తుందండి, 5,000 రూపాయలు మళ్ళీ తెల్లారికి కూడా మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడు. దొంగ ఫోన్ చేసి అవు ఇంకా 2,000 రూపాయలు ఏదో సీరియల్ నాకు మొదలు జరుగుతుందని చెప్పేసి ఎవడైతే మోసపోతుందో వాడికి గట్టిగా ఇస్తా ఫోన్ చేసేసరికి ఆడు డౌట్ వచ్చి ఆడు ఫోన్ చేస్తాను. ఇవన్నీ కూడా వైరస్ ఏ వస్తువు చూడడానికి బయట చూడడానికి మంచిగానే ఉంటుంది కానీ ఇవన్నీ మోసం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వైరస్ వస్తుంది అసలుకే మోసం వస్తుంది. ఒకవేళ వస్తువు కొన్నా కూడా డూప్లికేట్ ఉంటుంది చూడండి, ఒకవేళ వస్తువు కొన్నా కూడా ఆ డూప్లికేట్ ఉంటుంది. వస్తువు కొనాలనుకుంటే కార్ కానీ మళ్ళీ జాబ్ వచ్చేసింది ప్రాసెస్ చేయాలా 10,000 రూపాయలు పంపని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు బాగా ఆనందంగా ఫీల్ అయిపోతుంది, హ్యాపీ ఫీల్ అవుతారు అబ్బా నాకు జాబ్ వచ్చేసిందని చెప్పేసి ఎసరికి వాడు మాటలు పెట్టి ప్రాసెస్ చేయాలి మనకు 10,000 రూపాయలు పంపంటాడు. మళ్ళీ 4-5 గంటల తర్వాత మళ్ళీ 5,000 రూపాయలు మళ్ళీ ఒక 2,000 అంటారు. 2,000 సరికి వీరికి అన్ఎంప్లాయ్మెంట్ డౌట్ వచ్చేసరికి ఆడికి డౌట్ వస్తే ఫోన్ బంద్ అయిపోతుంది, ఇక డబ్బులు వాపస్ రావు. ఈ లక్కీ లాటరీ మనం లక్కీ లాటరీ మనం కట్టిన కట్టం ఎప్పుడు కూడా లక్కీ లాటరీ మనం చిన్న నుంచి వాడు ఫోన్ చేస్తాం, నీకు దీంట్లో లాటరీ వచ్చింది నీకు 2 లక్షలు వచ్చేసింది ప్రాసెస్ ఫీ ఐటీ అన్ని కట్ అయితే దాని గురించి 10,000 పంపంటాడు, 10,000 పంపంటాడు, మళ్ళీ 3-4 గంటల 5,000 పంపంటాడు, మళ్ళీ తెల్లారి కూడా 2,000 రూపాయలు పంపంటాడు. ఏం పడుతుంది, 4 లక్షల రూపాయలు వచ్చేది ఇక్కడ బాగా ఉందిగా నేను పంపేది ఎక్కువని చెప్పేసి ఎవరైతే వ్యక్తి బాధ్యత డౌట్ వచ్చేసరికి అక్కడ ఫోన్ బంద్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఏం నమ్మదు. ఇంకోటంటే బ్యాంక్ వాళ్ళు మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చారు తెలియ మనం తెలియకుండా వాడు తెలియ మాట్లాడతారు, నీ అకౌంట్ అప్డేట్ చేయాలి, నీ ఏటీఎం అప్డేట్ చేయాలి, నీ ఓటీపీ ఎప్పుడు నీ సెల్ఫ్ ఓటీపీ వచ్చిందా, నువ్వు ఓటీపీ పెట్టినావంటే కదా నీ బ్యాంక్ నీ అకౌంట్ ఎన్ని డబ్బులు ఉంటావా అని డబ్బులు మాయమైపోతుంది. నిన్న ఎంత చెప్తున్నా కూడా నిన్న మోటార్ వెళ్ళే పిల్లాడు 80,000 చెప్పాడు, ఓటీపీ చెప్పేసి 80,000 వసూలు అయిపోయింది ఎవరు గౌరవం. ఎవరు కూడా ఇట్లా బ్యాంకులు ఎప్పుడు కూడా ఓటీ పడగారు, నీకు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ఓటీ పడగారు నీకు ఏదైనా ఉంటే బ్యాంక్ పోయి అప్డేట్ చేసుకోవాలి కానీ ఇవన్నీ కూడా ఏవైతే నమ్మకూడదు మనం మోసుకోవద్దు. హెల్మెట్ ప్రతిసారి మేము మోటార్ చెప్తున్నాం అన్ని రోడ్లలో, మా సోషల్ మీడియాలో కూడా చెప్తున్నాం, వాహనాలు కూడా చెప్తున్నాం,
హెల్మెట్ అనేది కంపల్సరీ అండి. ఒక మనిషి పోతా ఉన్నాడు దెబ్బ తాకింది, హెల్మెట్ ఉన్నది దెబ్బ తాకింది, కాలు విరిగింది, చేతి విరిగింది, బాగా ఫ్రాక్చర్ తుక్కు తుక్క అయిపోయినాడు, ముక్కలన్నీ విరిగిపోయినా కూడా నెల రెండు నెలలు మూడు నెలలు అండర్గోయింగ్ ట్రీట్మెంట్. నిజామాబాద్ పోతే నిజామాబాద్ లేకుంటే హైదరాబాద్ పోతాం అన్నాడు. హైదరాబాద్ పోతే కూడా మూడు నెలలు నాలుగు నెలలు పోతే మొత్తము రాడ్ వేసి చేతి మనిషి అయిపోతుంది. మళ్ళీ ఇంటికాడ కార్ నెల వేసి తీసుకుంటే కూడా చేతి బాగా అయిపోతుంది.